This is Kavitha with a difference. కరోనా పాజిటివ్ల సంఖ్య మన దేశంలో రికార్డుల మీద రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రికార్డ్ అనగానే మనం ఒక పాజిటివ్ సెన్స్ తో చూస్తుంటాము, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటూ సంతోషంగా గడుపుతాం. అయితే ఇప్పుడు కరోనా పాజిటివ్ల కేసుల సంఖ్య చూసుకున్నట్టయితే రికార్డ్ క్రియేట్ చేస్తోందంటే మనం భయపడాల్సినటువంటి అవసరం ఉంది, డేంజర్ బెల్స్ మోగుతున్నాయని భావించాలి, ఎట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా బాధ్యతగా మెలగాలంటూ ఈ లెక్కలు చెప్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వారంలో మనకు ఆదివారం చూసుకున్నట్టయితే 103,844 కేసులు నమోదయ్యాయి. అంటే 100,000 కేసులతో యుఎస్ తర్వాత స్థానం మనమే ఆక్రమించాము, సెకండ్ ప్లేస్లు నిలిచాము. ఆదివారం తర్వాత నిన్న అంటే మంగళవారం రోజు 115,249 ఫ్రెష్ పాజిటివ్ కేసులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 రోజుల తేడాతోనే భారతదేశంలో 100,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా చూసుకుంటే ఈ నెల ఫిఫ్త్న 445 మరణాలు సంభవిస్తే కరోనా పాజిటివ్ తో. నిన్న ఒక్కరోజే 630 మరణాలు కరోనా పాజిటివ్ తో మన భారతదేశంలోనే నమోదయ్యాయి. ఇంకో రకంగా చూసుకుంటే హైయెస్ట్ సింగిల్ డే డెత్ టోల్ అనేది నవంబర్ 5 తర్వాత నిన్న భారతదేశంలో నమోదైంది. నవంబర్ 5 తర్వాత అంత హైయెస్ట్ సింగిల్ డెత్ టోల్ ఉంటే నిన్న అది నమోదైంది, 630గా నమోదైంది. ఇక మంగళవారం యాక్టివ్ కేసుల సంఖ్య అంటే నిన్నటితో భారతదేశంలో ఈ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత 8,00,000 క్రాస్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ లో ఈ 8,00,000 నెంబర్ అనేది క్రాస్ అవడానికి 66 రోజులు పట్టింది. అయితే భారతదేశంలో ఇప్పుడు సెకండ్ వేవ్ 8,00,000 అంటే 7,00,000 నుంచి 8,00,000 అది క్రాస్ అవడానికి 2 రోజుల వ్యవధి, అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే అది 8,00,000 నెంబర్ ని క్రాస్ అయినట్టుగా మనకున్నటువంటి లెక్కలు చెబుతున్నాయి. ఇది ఓవరాల్ గా భారతదేశం కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి చేస్తున్నటువంటి రికార్డ్స్ అనేవి. సో స్ప్రెడ్ అనేది ఫస్ట్ వేవ్ కంటే చాలా వేగంగా ఉంటుంది అంటూగా ఐసీఎంఆర్ భావిస్తోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు అనేవి ఆర్టీపీసీఆర్ నెంబర్ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది అంటూ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించింది. ఇప్పుడు రాబోతున్నటువంటి 4 వారాలు అతి కీలకంగా ఉండబోతున్నాయంటూ ప్రచురితమైనటువంటి వార్త, ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. సో ఐసీఎంఆర్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేసింది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతూనే ఉంది, ఎట్ ద సేమ్ టైం డెత్ టోల్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం భారతదేశంలో చూస్తున్నాం. సో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు చూసుకుంటే నిన్నే మనం చెప్పుకున్నాము, సిఎస్ఐఆర్ అనౌన్స్ చేసింది థర్డ్ వేవ్ కూడా మనం రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, మనం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్టయితే. అవగాహన లోపం, బాధ్యతగా లేకపోవడం, క్రమశిక్ష అనేది పాటించకపోవడం, స్వీయ నియంత్రణ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు సెకండ్ వేవ్ ఎలా అయితే మాసివ్ గా స్ప్రెడ్ అవుతుందో, ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని ఉగ్ర రూపాన్ని చూపిస్తుందో, అలా థర్డ్ వేవ్ కూడా ఉండబోతోంది అంటూ సిఎస్ఐఆర్ అనౌన్స్ చేసింది. దీని ప్రకారం థర్డ్ వేవ్ అనే దాన్ని మనం కొట్టి పారేయలేము అన్నట్టుగా డైరెక్టర్ జనరల్ కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయటికి వెళ్ళినప్పుడు అది కూడా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, శానిటైజర్లను ఉపయోగించాలి, సోషల్ డిస్టెన్సింగ్ ని పాటించాలి. ఈ 3 జాగ్రత్తలు ఐసీఎంఆర్ సూచించింది. సో ఈ 3 మనం 1 ఇయర్ నుంచి పాటిస్తూ కనుక వస్తే ఈ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సెకండ్ వేవ్ అనేది ఇంత ఉగ్ర రూపం చూపించకపోయేదనే ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది.